హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉండే ప్రదేశాలేంటో తెలుసుకుందాం. సో దానికంటే ముందు ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, యుఎస్ఏలోని డెత్ వ్యాలీ. అయితే డెత్ వ్యాలీ ప్లేస్ అనేది యుఎస్ఏలో ఉన్న కాలిఫోర్నియాలో ఉంది. ఇంకా ఇక్కడ టెంపరేచర్స్ అనేవి చాలా ఎక్కువ. అయితే ఇక్కడ టెంపరేచర్స్ అనేవి ఎంత ఎక్కువగా ఉంటాయంటే సమ్మర్లో ఇక్కడ 50 డిగ్రీస్ కంటే ఎక్కువ టెంపరేచర్ అనేది ఉంటుంది. సో 50 డిగ్రీస్ టెంపరేచర్ అంటే అక్కడ టెంపరేచర్స్ ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. నెంబర్ 2, ఇరాన్లో ఉండే డాష్లాట్ అనే ప్లేస్. అయితే డాష్లాట్ అనేది ఇరాన్లో ఉన్న ఒక ఎడారి ప్రాంతం. ఇక్కడ ఎటు చూసినా కూడా మనకి ఇసుక తిండ్రులు తప్ప చెట్లు ఇంకా చిన్న గడ్డి మొక్కలు కూడా కనిపించవు. ఎందుకంటే ఈ ప్లేస్లో చాలా ఎక్కువ టెంపరేచర్స్ అనేవి ఉంటాయి. సో దానివల్ల ఇక్కడ చెట్లు అనేవి బతకలేవు. ఇంకా ఈ ప్లేస్లో కూడా రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ అనేవి ఉంటాయి. నెంబర్ 3, లిబియాలోని అజిజియా అనే ప్లేస్. అయితే లిబియాలో ఉండే ఈ ప్లేస్ అనేది అత్యంత వేడిగా ఉండే ప్రదేశం. అయితే ఇది ఒక లిబియాలోనే కాకుండా మన ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉండే ప్రదేశం. ఎందుకంటే 1922 ఇయర్లో ఇక్కడ 58 డిగ్రీస్ టెంపరేచర్స్ కంటే ఎక్కువ టెంపరేచర్ అనేది నమోదైంది. అయితే ఇప్పటి వరకు మన భూమి మీద నమోదైన టెంపరేచర్స్లో ఈ 58 డిగ్రీస్ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉండే ప్రదేశం అని అంటారు. నెంబర్ 4, సుడాన్లో ఉండే వాడిన్ హల్ఫా. అయితే సుడాన్లో ఉండే ప్లేస్ అనేది ఒక సుడాన్లో మాత్రమే కాకుండా మొత్తం ఆఫ్రికాలోనే అత్యంత వేడిగా ఉండే ప్రదేశం. ఎందుకంటే సమ్మర్ టైంలో ఈ ప్లేస్లో టెంపరేచర్స్ అనేవి 48 డిగ్రీస్ సెల్సియస్ కంటే ఎక్కువగానే ఉంటాయి. సో అందుకే ఈ ప్లేస్ని ఆఫ్రికాలోనే అత్యంత వేడిగా ఉండే ప్రదేశం అని అంటారు. నెంబర్ 5, బాలిలో ఉండే టింబక్టు అనే ప్లేస్. అయితే టింబక్టు అనే ప్లేస్ని సిటీ ఆఫ్ 333 సిటీస్ అని అంటారు. అయితే ఈ ప్లేస్లో ఎంత ఎక్కువ వేడిగా ఉంటుందంటే ఇక్కడ మనుషులు జీవించడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉండేవాళ్ళు మాత్రం ఈ ప్లేస్ను వదిలి అస్సలు వెళ్ళరు. ఎందుకంటే ప్లేస్కి ఒక చరిత్ర ఉంది. ఇంకా ఇది ఒక సాంస్కృతిక వారసత్వ ప్రాంతం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ప్లేస్ అనేది ఇక్కడ ఉండే వాళ్లకు ఒక సెంటిమెంట్. దీనివల్ల ఇక్కడ ఉండేవాళ్ళు ఈ ప్లేస్ని వదిలి అస్సలు వెళ్ళరు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్లేస్లన్నీ కూడా మన ప్రపంచంలోనే ఎక్కువ వేడిగా ఉండే ప్రదేశాలు. ఫ్రెండ్స్, అలాగే వీడియోని వస్తే లైక్ చేసి ఇప్పుడు మీరు ఉంటున్న ప్లేస్లో ఎంత టెంపరేచర్ ఉందనేది కింద కామెంట్ చేసి చెప్పండి.